గురుగారు నారద మహర్షిని త్రిలోక సంచారి అని, అలాగే కలహ భోజనుడు అని కూడా అంటారు కదా, ఎందుకు నారద మహర్షిని ఈ రకంగా చిత్రీకరించారు? నారదుడికి పురాణ రీత్యా చూస్తే దక్షుడి శాపం ఉందమ్మా. దక్షుడు అశక్ని అనేటువంటి అమ్మాయిని వివాహం చేసుకున్న తర్వాత, ఎందుకంటే మనకు దక్షుడు ప్రసూతిని వివాహం చేసుకుని 60 మంది కన్యలకు జన్మనిచ్చినటువంటి వృత్తాంతం తరువాత ప్రాచేతసో వృత్తాంతంలో దక్ష జన్మ జరుగుతుంది. అక్కడ అశక్నిని వివాహం చేసుకొని మొదట 10,000 మంది అర్వ్యశులకు జన్మనిస్తాడు. వాళ్ళందరినీ సృష్టిని పెంచమని, దానికోసం తపస్సు చేయమని పంపిస్తే, వాళ్ళంతా తపస్సు చేసి శ్రీమన్నారాయణుడి సాక్షాత్కారం పొందిన తరువాత నారదుడు అక్కడికి వచ్చి, మీరు సృష్టిని పెంచేటువంటి ప్రవృత్తి మార్గంలోకి ఎందుకు వెళతారు? అలా వెళ్ళకండి, భగవంతుడిని తెలుసుకోవటం కోసం మీ ప్రయత్నాన్ని ప్రారంభించండి అంటూ వాళ్లను నివృత్తి మార్గంలో వెళ్లే విధంగా నియోగిస్తాడు. ఈ విషయాన్ని ఆయనే వెళ్ళి దక్షుడికి తెలియజేస్తాడు. దక్షుడు బాధపడి మళ్ళీ 1,000 మంది పుత్రులకు జన్మనిస్తాడు. శవలాశ్వలు, వాళ్లను కూడా సృష్టిని పెంచమంటాడు. వాళ్ళు వెళతారు, వాళ్ళు తపస్సు చేస్తారు. వాళ్ళ దగ్గరికి నారదుడు వెళ్ళి, మీ అన్నలు ఏ మార్గంలో వెళ్ళారో అలానే నివృత్తి మార్గంలో వెళ్ళండి, ప్రవృత్తి మార్గంలోకి వచ్చి మీ జన్మను ఎందుకు వృధా చేసుకుంటారు అని చెప్తాడు. ఇది దక్షుడికి తెలిసి అగ్రహోదగ్రహుడవుతాడు. నీవు ఈ విధంగా ప్రతివాడిని గృహస్థాశ్రమానికి దూరం చేస్తే దేవరుణము, పితృరుణము, ఋషి రుణము ఎలా తీరుతుంది? కాబట్టి నువ్వు అందరిలో అపఖ్యాతి పాలవుతూ త్రిలోక సంచారివై తిరుగుదువుగాక అని చెప్పిస్తాడు. కానీ పురాణంలో ఏ సంఘటన జరిగినా అది లోక కళ్యాణం కోసమే. అలా తిరగటం వల్లనే బాధపడుతున్న వ్యాసుడి దగ్గరకు వచ్చి ధాతవు అంటూ ఆయనకు భాగవత రచనకు స్ఫూర్తినిచ్చాడు. వాల్మీకి దగ్గరకు వచ్చి తపస్వాధ్యాయనరతం తపస్వి వాగ్విదాంవరం నారదం పరిప్రపచ్చ వాల్మీకిం మునిపుంగమం రామాయణ రచనకు ఆయనను ప్రేరేపించాడు. ఇలా నారం దదాతి ఇది నారదః అని అర్థం. నారం అంటే జ్ఞానం అనే అర్థం ఉంది, నారం అంటే నీరు అనే అర్థం ఉన్నది. జ్ఞానాన్ని పంచినవాడు నారదుడు. మోయించును మోయించు వీణనెప్పుడు, వినిపించు ముకుంద గీతముల, వాయించు అఘాళి ఇట్టి మతిమరిగలడే అని నారదుడి యొక్క అద్భుతమైన దైవభక్తిని, ఆయన లోక కళ్యాణం కోసం చేసేటువంటి కార్యక్రమాలన్నింటినీ వివరిస్తూ ఆ నారద తత్వంలోని ఆంతర్యాన్ని మనకు తెలియజేసింది పురాణం. నారద భక్తి సూత్రాలు చాలా ప్రసిద్ధి చెందాయి. భక్తి అనేది ఎలా ఉండాలో తెలియజేశాడు నారద మహర్షి. కాబట్టి నారదుడు పూర్తి జ్ఞానానికి ప్రతీక. కలహభోజనత్వం, త్రికాల సంచారిత్వం అన్నీ కూడా లోక కళ్యాణం కోసం తన మీద తాను వేసుకున్న నిందలు తప్పితే నిజానికి నారదుడు లాంటి మహాభాగవతోత్తముడు మరొక్కడు లేడు.